అండి. సో దేవర మూవీకి ఇంకా మరీ కొద్ది గంటలు మాత్రమే ఉంది రిలీజ్ కాబోటానికి. సో మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? సో ఇంకొక 6 అవర్స్లో రిలీజ్ కాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉండబోతుంది ఈ మూవీ అయితే. సో 6 ఇయర్స్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ రాబోతుంది. సో దసరా దీపావళికి ముందే ఇది పెద్దగా పండుగ అయితే కనిపిస్తుంది ఫ్యాన్స్కి అయితే. ఓకే, అండ్ ట్రైలర్ చూసారు కదా, యాక్టింగ్ వైజ్ కానీ అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో ట్రైలర్లో చూసాము, సముద్రం ఎక్కాలా, సముద్రం వెళ్ళాలా, సముద్రాన్ని మొత్తం ఎరుపెక్కిస్తాడు, మొత్తం రక్తం రక్తంతో నింపేస్తాడు. సో కత్తి సీన్ ఉంటుంది ఒక్కొక్కటి, సో సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది, ఆడియన్స్ అయితే మొత్తము అరాచకం సృష్టించబోతుంది. అండ్ కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. సో అందులో ఎలాంటి డౌట్ లేదు, వాళ్ళిద్దరి కాంబినేషన్లో కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు. సో ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే బద్దలు కొట్టబోతున్నారు. జాహ్నవి కపూర్ ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చిన మూవీ ఇది, అండ్ ఎన్టీఆర్ పక్కన నటించారు ఆవిడ. సో ఎలా మన తెలుగు ప్రేక్షకులు ఆవిడ ఆదరించబోతున్నారు, ఆవిడ యాక్టింగ్ ఎలా ఉండిపోతుంది? సో ఎలాగైతే వాళ్ళ మదర్ ఉన్నారో శ్రీదేవి, సో మన తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే మన తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించారో, సో అదేవిధంగా జాహ్నవి కపూర్ వాళ్ళ కూతురు, సో ఆమెను కూడా తెలుగు ఇండస్ట్రీ వారు ఖచ్చితంగా ఆదరిస్తారు. సో ఏదైతే చుట్టమల్లే సాంగ్ చూసామో, సో అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. సో ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, సో తను ఒక డైలాగ్ని సో సింగిల్ టేక్లో చెప్పారంట. సో చాలా బాగా చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఎన్టీఆర్తో చేయడం జాహ్నవి కపూర్కి తెలుగు ఇండస్ట్రీలో అయితే ఖచ్చితంగా ఒక లైఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొన్న కూడా జాహ్నవి కపూర్ చాలా ముద్దు బుద్దిగా తెలుగులో మాట్లాడి ఒక వీడియోని అయితే రిలీజ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో ఆమెకి యాక్టింగ్ పైన ఉన్నంత ఇంట్రెస్ట్, తెలుగు నేర్చుకోవాలి ఖచ్చితంగా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి ఏదైతే అది ఉందో, సో ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయం అనమాట. సో ఎంత ఇంట్రెస్ట్ చూపెడుతుంది, ఎంత హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ ఉండి వర్క్ చేస్తుంది, సో అవన్నీ తనలో కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్టీఆర్ గారు, సో ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ టైమ్ రికార్డ్స్ కానీ ట్రాక్ రికార్డ్స్ కానీ, సో ఫ్యాన్స్కి ఈసారి అయితే ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణాలు అయితే తీసుకోబోతున్నారు. ఈ మూవీతోటి ఇంకోసారి సూపర్ డూపర్ హిట్ అయితే ఇవ్వబోతున్నారు. మన ఆల్ ఓవర్ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? నా పేరు మురళి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎందుకు? మూవీ చూడండి. దేవర మూవీ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, అది కూడా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఇక్కడ అయితే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, అయితే దేవర మూవీ మరీ కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది, సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? హిట్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అండి. ఓకే, బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. సో ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్, అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఇంకెంత పెరిగింది? చాలా బాగా తీసారండి, ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చూడడానికి అంత స్లోగా మాట్లాడుతున్నారు మరి. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ఆర్ కంటే సోలో రిలీజ్ రాకపోవడం, మళ్ళీ సోలో రిలీజ్ రావడం, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి బాగా మాకు. జాహ్నవి కపూర్ తెలుగులో ఫస్ట్ టైం యాక్ట్ చేయబోతున్న మూవీ, అది కూడా ఎన్టీఆర్ పక్కనే యాక్ట్ చేశాడు, సో ఆవిడ ఈయన కాంబినేషన్ ఎలా ఉంటుంది? శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో, మళ్ళీ ఈ పేరు కూడా ఎంజలో ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్ అండి, ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ మళ్ళీ మనకు పడుద్ది. మొదటిసారి అంటే త్రిపుల్ ఆర్ పడింది కదా. కామారెడ్డి. కామారెడ్డి నుంచి ఎందుకు ఇక్కడికనే ఎందుకు వచ్చారు? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇంత హల్చల్ హంగామా ఎలా ఉంటుంటే ఇక్కడే ఉంటున్నాను. ఓకే, దేవర మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? దేవర మూవీ ఇప్పుడు మేము 6 సంవత్సరాల నుంచి ఆగినాం, 6 సంవత్సరాలు 6 ఇయర్ నుంచి ఆగినాం. ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పుడే ఆగలేము మేము, ఇప్పుడు ఆగుతామా? ఇప్పుడు ఆగుతామా? ఆడదు, ఆడ ఖాళీ ఇట్లా ఒక్క పాట ఏమను, ఓ దావుడి పాట ఏమను, థియేటర్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఆగలేను, థియేటర్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒక్కసారి పాట ఆడ ప్లేస్ లేడు, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఆన్ పర్మిషన్ అని అంటున్నాడు. ఒకసారి పాట ప్లేస్ థియేటర్ వలిపాలి లోపల. ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్టేషన్ ఏం అడగకర్రీ, ఏం అడగడం లేదు అసలు.
సినిమా అయిపోయా రికార్డు కొట్టేసింది సినిమా. అయ్యో ఈయనే ఖాళీ ప్రీమియర్ షోలే 15 కోట్లు బుక్ అయిన టికెట్లే, ప్రీమియర్ షోలే మొత్తం కాదు, ప్రీమియర్ షోలే 15 కోట్లు, ఆంధ్రలో 22 కోట్లు ప్రీమియర్ షోలే. ఏ సినిమా మొత్తం అయితే కాకముందే ఇంత ఇంత బడ్జెట్ ఇప్పుడే వెళ్తున్నాయి. మీరు జాన్వి కాపూర్ నుంచి ఫస్ట్ టైం కదా శ్రీదేవి కూతురు, ఇక ఇంత అనుకోలేమేమో, అసలు సెట్ అయితే అనుకోలేము, కానీ ఆ చుట్ట మళ్ళీ పాడా వస్తే అది ఎన్టీఆర్ ప్లేస్లా, నేనెందుకు లేని అనిపిస్తుంది నాకు, నేనెందుకు లేని అనిపిస్తుంది. చుట్టమల్లేస్తున్నాను అంతే, ఆ రొమాన్స్ అది ఎన్టీఆర్ రొమాన్స్ చేస్తలే కదా మొత్తం, ఇది జానీ కాపే రొమాన్స్ చేస్తుంది, నేనుంటే ఎందుకు నేనెందుకు లేని అనిపిస్తుంది నాకు అది. చాలా బాగా చాలా బాగా బాగా అనిపించింది. సో ఫైనల్ గా కొడటల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దేవరాయ్ ఎట్లా ఉండబోతుంది? ఇంత ముందు కొడటల శివది ఆచార్య సినిమా వచ్చింది, ఆచార్య చిరంజీవి సినిమా, అది అటర్ ఫ్లాప్ సినిమా, అటర్ ఫ్లాప్ సినిమా, అంతే భయపడేది లేదు అటర్ ఫ్లాప్ సినిమా. అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఖుషి, కానీ బయట బయట ఫ్యాన్స్ ఏమనుకుంటారు, అరే చెత్తల సినిమారా ఎవడరా ఎన్టీఆర్, పొట్టోడు బిట్టోడు అంటారు. ఒకసారి ముంగటర్రి పొట్టోడా బిట్టోడా డ్యాన్స్ రాదు అంటారు కదా, ఒకసారి ముంగటర్రి మా ముంగటర్రి ఒకసారి మేము చూపిస్తాం, అది త్వర చెప్తాను నేను, కానీ అది సినిమా పోయింది ఫ్లాప్ అయింది, ఇది ఇలా పోతుంది అనుకుంటారు ఏమో వాళ్ళు, కానీ ఎన్టీఆర్ మాకు ఒక్కసారి ఎంట్రీ కనిపిస్తే చాలు, ఎంట్రీ లుక్ ఉంటే చాలు సంతోషం, అది మాకు సినిమా చూడకుండా ఎంట్రీ లుక్ ఇది స్టేటస్ పెడితే చాలు మాకు అంతే. అన్న అసలు ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందన్నా, మస్తు బాధలు ఉన్నాం మేమైతే, యో ఇడు చూడన్నా ఒకసారి అడట్టు, యో కటౌట్ పడుతుంది, పూల దండలు పడుతున్నాయి ఇప్పుడు ఇటు పెట్టే రెండు, యో పూల దండలు పడుతున్నాయి, పూల దండలు పడుతున్నాయి, ఒక పాట వేసుకుంటలే పాట వేయిస్తలేవన్నా, ఒక అన్న ఒక పాట వేయమని చెప్పన్నా, ఒక పాట వేసినా ఇట్లా, ఒక పాట వేసినా ఇట్లా ఇక ధూమ్ధామ్ ఉంటాయి కదా, ఏం లొల్లి ఏమే సైలెంట్ సైలెంట్గా వేస్తామన్న, నువ్వు చుట్టమల్లె ఎట్లా వేస్తున్నావు, మేము చుట్టమల్లేస్తాం అంతే. జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.